హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మామూలుగా ప్లెయిన్గా ఉన్న బ్లౌజును పార్టీవేర్ బ్లౌజుగా ఎలా రెడీ చేసుకుందాము చూద్దాము. చాలా సింపుల్గా 60 రూపీస్లో రెడీ చేసుకోవచ్చు అండి. ఈ బ్లౌజు ఎంత బాగుందో చూశారు కదా. దీనికి కావాల్సింది మనకి ఇలా బీడ్స్ దొరుకుతాయండి, ముత్యాల దండలాగా దొరుకుతుంది ఇది. 60 రూపీస్ మీటర్ ఉంటుందండి, ఇది తెచ్చుకోవాలి. ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజుకు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అతికించే గమ్ము దొరుకుతుందండి, ఇది 15 రూపీస్ ఉంటుంది. ఈ గమ్ముతో మనం బార్డర్ లాగా గీసుకోవాలి. ఫస్ట్ గమ్ముతో ఫస్ట్ అతికించుకోవాలి ఇలా. ముత్యాల దండ అనేది అటు ఇటు పోకుండా చాలా జాగ్రత్తగా అతికించుకోవాలి ఫస్ట్. సింపుల్గా అండ్ ఈజీగా మనమే హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు అండి. షాప్లో ఇస్తే చాలా రేట్ ఉంటుంది కదా, మనమే రెడీ చేసుకోవాలి కదా. చాలా తక్కువలో కూడా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా ఇది. మొత్తం అయిపోయిన తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ అలాగే అతికించుకోవాలి. ఇలా అతికించుకొని మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మొత్తం మళ్ళీ నీట్గా అతికించుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, మళ్ళీ మనం తర్వాత లాస్ట్ కుట్టుకుంటాం కాబట్టి సరి చేసుకోవచ్చు. ఇలా మొత్తం అతికించిన తర్వాత ఇలాగే ఉంటుంది, కొంచెం మనం సింపుల్గా అనిపిస్తుంది కదా. మనకు ఇంకా హెవీ కావాలంటే ఇదే గమ్ము తీసుకొని డాట్స్ అనేది పెట్టుకోవాలి బ్లౌజ్కు. మొత్తం బ్లౌజ్ అంతా డాట్స్ పెట్టుకోవాలి. ఇలాగో చూపిస్తాను చూడండి. ఇప్పుడు గమ్ముతో మొత్తం డాట్స్ పెట్టుకోవాలి. మనకు దగ్గర కావాలంటే దగ్గర దగ్గర, లేదు దూరంగా ఉండాలంటే దూరంగా, మన ఇష్టం అన్నమాట. నేను కొంచెం దగ్గరగా వేసాను, పార్టీ వేర్గా ఉంటుందని. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మనము సింపుల్గా ఉన్న బ్లౌజ్ హెవీ వర్క్ లాగా అనిపిస్తుంది. ఇలా ఇలా కుట్టించుకోవాలంటే మన షాప్లో ఇస్తే 1500 అలా అంటారు. మనం సొంతంగా కుట్టించుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నీట్గా కూడా చేసుకోవచ్చు మనము. మనం ఇప్పుడు ఇందాక తీసుకున్న బీడ్స్ దండ ఉంటుంది కదా, చైన్, ముత్యాల చైన్ దొరుకుతుంది కదా, ఆ చైన్ ఇప్పుడు ఒక్కొక్క బీట్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముత్యాలవి ఒక్కొక్కటి అతికించుకోవాలండి. మనము గమ్ము పెట్టుకున్న దగ్గర బ్లౌజ్ అంతా ఇలాగే అతికించుకోవాలి. నేను అతికిస్తున్నాను చూడండి. ఊడిపోవండి, గమ్ము ఆరిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న గమ్ము కూడా మనకు కనబడకుండా ఉంటుంది. ముత్యాలు అనేవి కనబడతాయి కాబట్టి చాలా నీట్గా కూడా కనిపిస్తుంది. బ్లౌజ్ అంతా ఇలాగే అతికించుకోవాలి. గమ్ము అనేది మొత్తం ఆరిపోయిన తర్వాత మనకు గమ్ము కనబడదు, ఉడికి ఈ బీడ్స్ అనేవి కనబడతాయి. బీడ్స్ అనేవి ఊడిపోకుండా ఉండాలంటే ఒక చిట్కా చెప్తానండి. బ్లౌజ్ అనేది ఉల్టా తీసుకొని, ఉల్టా అంటే మనం ఈ ముత్యాలు అనేవి కనబడకుండా వెనుక భాగం ఉంటుంది కదా, అటు సైడ్ ఐరన్ చేయాలంట. ఐరన్ చేస్తే అతుకుపోతాయి అన్నమాట ఈ గమ్ముకు, ఈ ముత్యాలకు అతుక్కుపోతాయి. బ్లౌజ్లో ఉన్న బ్లౌజ్కు ఉన్న ముత్యాలు అనేవి ఊడిపోతాయని భయం ఉండదంట. చిన్న చిట్కా అండి ఇది. మొత్తం అలా అతికిస్తున్నాను చూడండి. గమ్మిలా కనపడుతుంది కదా, కానీ ఆరిపోయిన తర్వాత అసలు కనబడదండి. ఇలా మొత్తం అతికించుకున్నాను, చూసారుగా ఎంత బాగుందో. ఇలా మొత్తం రెడీ చేసుకోవాలి. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మ్యాచింగ్ దారం తీసుకోవాలండి. మ్యాచింగ్ దారం తీసుకొని మనం మొత్తము స్టోన్ వర్క్ బీడ్స్ అనేది అతికించాం కదా, ఇవి మనం ఊడిపోతాయి అన్నమాట. ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఊడిపోతాయి. అలా ఊడిపోకుండా మనము మధ్య మధ్యలో ఇలా టాక్ వేస్తూ ఉండాలి, కదలకుండా ఉంటుంది. అప్పుడు నీట్గా కూడా ఉంటుందండి. ఇలా టాక్ వేయాలి బ్లౌజ్ మొత్తం, ఇలా టాక్ వేయాలి చైన్ వర్క్ మొత్తం. మనము చీర పట్టుకున్నా కానీ, లేకపోతే మనం
కొంచెం తడిచినా కానీ ఊడిపోదు అనమాట. ఇలా టాక్ వేయాలి, గట్టిగా ఉంటుంది అనమాట. బ్లౌజ్ మొత్తం ఇలా టాక్ వేసుకొని ఉంచుకుంటే నీట్గా ఉంటుంది ఎప్పటికైనా కానీ. ప్లెయిన్ చీర మీదకి ఈ బ్లౌజ్ వేసుకుంటే కొంచెం చాలా లుక్గా ఉంటుందండి. ఏ బ్లౌజ్ అయినా కానీ మనం నచ్చినట్టు కుట్టుకోవచ్చు, మనం సొంతంగా కదలకుండా ఉంటుందండి. ఇలా కుడితే 4-5 ముత్యాలు దాటేసి వదిలేసి ఒక దగ్గర అట్లా దాటేస్తే ఊడిపోదండి, ఇది అసలు కదలవు కూడా, అటు సైడ్ అటు ఇటు కదలవు అనమాట. ఇలా ఈజీ అండ్ సింపుల్ అండి, చాలా నీట్గా ఉంది కదండి. ఇలా మొత్తం ఇలా కుట్టుకోవాలి, చూసారు కదా ఊడిపోవట్లేదు. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.